ఎస్ఈబీ పోలీసులమని చెప్పి పలువురు వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ ముఠాను ఏలూరు జిల్లా కొయ్యలగూడెం పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురంకు చెందిన గ్రంథి శ్రీనివాసరావు గతంలో పీడీఎస్ రైస్ అక్రమ వ్యాపారం చేసేవాడని గమనించిన నకిలీ ముఠా, తాము ఎస్ఈబీ పోలీసులమని, తమకు డబ్బులు ఇవ్వకపోతే నిన్ను అరెస్టు చేస్తామని, నువ్వు బయటకు రాకుండా కేసు పెడతామని బెదిరించి గత కొంతకాలంగా లక్షలాది రూపాయలు వసూలు చేశారు. అయితే ఈ నకిలీ ముఠా ఆగడాలు భరించలేక శ్రీనివాసరావు కొయ్యలగూడెం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా వలపన్ని నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు శ్రీనివాసరావు వద్ద నుండి వసూలు చేసిన సొమ్ములో 4,60,000 రూపాయలు నిందితులు ఖర్చు చేయగా 5,500 రూపాయలు నగదు, 3 మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ముఠాలో ఇంకా కొంతమంది ఉన్నారని, వారి నిందితుల ఫోన్ కాల్ లిస్ట్ ద్వారా ఇప్పటికే ఐడెంటిఫై చేశామని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలవరం సీఏ విజయబాబు అన్నారు. గత కొన్ని నెలలుగా అతని దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. దానిలో భాగంగా మనం సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా మన కొయ్యూరుగూడి మండలం డెబ్బకాయలపాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇంకా దీనిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా చాలా ఉంది. గతంలో అతను పీడిఎస్ రేస్ చేస్తుండేవాడు, మనలో మన పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. సో అతను గతంలో పీడిఎస్ రేస్ చేశాడు కాబట్టి నిన్ను పోలీసులు పట్టిస్తాము, లేదు మేము ఎస్సీబీ పోలీస్ అని చెప్పాను. కానీ రీసెంట్గా అతను కనుక డబ్బులు ఉన్నట్టయితే కనుక నిన్ను గాంజా కేసులు ఇప్పిస్తామని చెప్పేసి అని అతను కట్టం చేసిన గురించి 20,000 రూపాయలు తీసుకెళ్ళాడు. దాని గురించి కేసు ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో గతంలో అతను కూడా కొంతమంది రకరకాల పేర్లతో బెదిరించారని చెప్పేసి అని మనకి ఇన్ఫర్మేషన్ సైంటిఫిక్గా వస్తుంది. సో ఆ ఎవరు ఏంటనేది తరువుగా మన ఎస్ఐ గారు విచారిస్తారు, తెలుసుకుని వాళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు. కాల్ డేటాస్ నెంబర్స్ వచ్చినాయి, ఆ నెంబర్స్ ఎవరైనా ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది.